సొంత ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మాక్సీ క్యాబ్ కలిగి డ్రైవర్ కమ్ ఓనర్లకు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా వారి బ్యాంకు ఖాతాలకు 10000 రూపాయల చొప్పున జమ చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు తెలిపారు. విజయవాడలోని స్థానిక ఆర్టీసీ పరిపాలన భవన సమావేశ మందిరంలో రెండో విడతలో భాగంగా లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హత ఉండి ప్రభుత్వ పథకం లబ్ధి చేకూరని లబ్ధిదారులకు నిరాశ కలగకుండా సహకారం అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ 4వ తేదీన వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా 2,61,975 మంది లబ్ధిదారులకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక చేయూతను నగదు బదిలీ ద్వారా అందించడం జరిగిందన్నారు. అర్హత ఉండి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ప్రయోజనం పొందని లబ్ధిదారుల వివరాలు సేకరించుటకు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వివరాలు సేకరించిన కలెక్టర్ల ఆమోదంతో మరో 11,501 మంది లబ్ధిదారులను గుర్తించామని వారి బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీని ఈ రోజు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటి కృష్ణబాబు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పిఎస్ఆర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నాడు నేడు అని చెప్పి ఆ రోజు పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి హామీలు వాటిని ఏ రకంగా ప్రజలకి అందించారు, అదేవిధంగా ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటి గురించి తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకురామని చెప్పి నియోజకవర్గాల్లో పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు మళ్ళీ ఆ స్కీమ్ యొక్క ఆర్థిక సహాయాలు అందించినటువంటి గొప్ప వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు వైఎస్ఆర్ వాహన మిత్రాల్లో కూడా గత సంవత్సరం అంటే మేము అధికారంలోకి రాగానే ప్రతి ఆటో కానీ కారు కానీ వెహికల్ ఉండి సొంతంగా డ్రైవింగ్ చేసుకునేటువంటి వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని 2019-20 సంవత్సరాల్లో 2,36,343 మందికి బెనిఫిషియర్స్కి మరి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2,61,000కి అంటే పోయిన సంవత్సరం ఏమో 2019 అక్టోబర్ 4వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి కోవిడ్ ఉంది, వాళ్ళకి ఆటోలు కానీ కార్లు కానీ తిరిగేటువంటి పరిస్థితి లేదు. మనం ఇచ్చేటువంటి డబ్బులు ఇంకొద్దిగా ముందుకు తీసుకొచ్చి ఈ టైంలో కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి ఈ ఏదో రకంగా ఉపయోగపడతాయి కాబట్టి ముందుకు తీసుకొచ్చేద్దామని చెప్పి ఒక 4 నెలలు ముందుకు జరిపి మరి 6వ నెలలోనే జూన్ 4వ తారీఖున ఈ వాహన మిత్ర డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ రోజు 2,61,975 మందికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మళ్ళీ కొంతమందికి అందలేదని చెప్పి కంప్లైంట్స్ వస్తే ఒక 4 రోజులు టైం ఇచ్చి మిగిలిన పోయి లబ్ధిదారులు ఎవరిని ఉంటే అందలేదన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి అవి కూడా వెరిఫై చేస్తే దాదాపు మరి 11,501 అప్లికేషన్లో రావటం వాటన్నిటికి కూడా ఈరోజు వాహన మిత్ర లబ్ధిదారులందరికీ కూడా మరి అకౌంట్స్కి డబ్బులు ఇవ్వడం 10,000 రూపాయల చొప్పున జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాలకు కలిపి 510 కోట్ల రూపాయలు సొంతంగా వెహికల్ ఉండి లైసెన్స్ ఉండి డ్రైవింగ్ చేస్తున్నటువంటి పేదలకి 510 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఆర్థిక సహాయం మరి వారికి అందించడం జరిగింది. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకొక 40,000 మందికి ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఒక్కళ్ళకి ఎక్కొట్టాలన్నటువంటి సంకల్పం లేకుండా మరి ఆయన చేస్తున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి మరి ఈ లబ్ధిలు పొందినటువంటి వారు ఈ రాష్ట్ర ప్రజానీకం ఆయన్ని దీవించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మరి ఇంకెవరైనా మిస్ అయి ఉంటే వారు కూడా నెక్స్ట్ ఇయర్కి మరి అప్లై చేసుకుని వారు కూడా పొందాలని చెప్పి కోరుకుంటూ మరి మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి పేరు నాని గారు
ఆయన తల్లిగారైనటువంటి ఆవిడికి కొంత అనారోగ్య కారణంతో ఆవిడ ఆయన రాలే ఆవిడ హాస్పిటల్ లో ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు అందుకని ఆయన మిత్రుడిగా ఈ జిల్లాలో మంత్రిగా మరి నేను ఓపెన్ చేయడానికి ఆయన అనుమతి ఇచ్చారు అందుకని ఇక్కడికి రావడం జరిగింది।